అలీ వెనుక పవన్ డైరెక్షన్. సినీ నటుడు అలీ రాజకీయ ఊగిసలాటకు ఫుల్ స్టాప్ పెట్టినట్లే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల కొద్ది వారాల్లోనే ఆయన రెండోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న అలీ దానికి తగిన హామీ తీసుకుని చంద్రబాబు నాయుడు పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే తెర వెనుక జరుగుతున్న వ్యవహారాల గురించి చాలా కబుర్లు వినిపిస్తున్నాయి. నటుడు అలీ తెలుగుదేశంలో చేరే నిర్ణయం తీసుకోవడానికి వెనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డైరెక్షన్ కూడా ఉన్నట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఇంతకు విషయం ఏంటంటే అలీకి పవన్ కళ్యాణ్తో చాలా సాన్నిహిత్యం ఉంది. సినిమాల్లో కనిపించే మందం మాత్రమే కాకుండా పవన్తో చాలా దగ్గర స్నేహం ఉన్నట్లు అలీనే గతంలో చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు. పవన్ పార్టీ పెడితే తాను అందులో చేరతానని కూడా గతంలో ప్రకటించాడు. అలాంటి అలీ ఇప్పుడు పచ్చతీర్థం పుచ్చుకోవడానికి ఎందుకు ఉబలాట పడుతున్నాడు? దీని వెనుక రకరకాల కథనాలు ఉన్నాయి. ఆయన పవన్ను అప్రోచ్ చేయాలని, అలీ ఆశిస్తున్న సీటులో తమ పార్టీ గెలవడం కష్టం కనుక పవన్ స్వయంగా అలీని వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరాల్సిందిగా సూచించారని, ఎటు తెలుగుదేశం పార్టీతో లోపాయికారి పొత్తుతో జనసేన రంగంలోకి దిగిపోతోంది గనక వ్యవహారమంతా చక్కబడుతుందని వారు నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ రకంగా తనకు కావలసిన వారికి తన పార్టీలో టికెట్ ఇవ్వలేని, గెలిపించుకోలేని పరిస్థితి ఉంటే తామే ప్రేరేపించి ఎదుటి పార్టీలో చేరేలా పంపడం గతంలో చంద్రబాబు అనుసరించిన విద్యే అని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో కామినేని శ్రీనివాస్ టికెట్ కోసం చంద్రబాబును ఆశ్రయిస్తే ఆయనను భాజపాలో చేరాల్సిందిగా సూచించి ఆయన ఆశిస్తున్న సీటును భాజపాకు కేటాయించి చంద్రబాబు వ్యూహరచన చేస్తాడని, అదే పద్ధతిని ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అనుసరిస్తున్నాడని ఒక ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ, జనసేన, లోపాయికారి పొత్తుల నేపథ్యంలోనే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయని పలువురు అనుకుంటున్నారు.